బాంబే గృహాల పంపిణీ రాజమండ్రిలో కాంగ్రెస్ టీడీపీ మధ్య గొడవకు దారితీసింది. పేదల కోసం నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హాజరయ్యారు. ఇంతలో అక్కడకు చేరుకున్న టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. గృహాల కేటాయింపుల్లో ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఆందోళనకు దిగారు. అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహించిన లబ్ధిదారులు బుచ్చయ్యపైకి చెప్పులు విసిరారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో అధికారులు ఇళ్ల కేటాయింపు ప్రక్రియను నిలిపివేసి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. పేదలకు ఇల్లు కట్టించి ఇస్తున్న తనపై బుచ్చయ్య చౌదరి అభండాలు వేస్తున్నారని ఎమ్మెల్యే రౌతు కంటతడి పెట్టుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం రూరల్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాతే తాను ఇక్కడికి వచ్చానన్నారు ఆయన. ఇల్లు త్వరగా ఇవ్వండి లబ్ధిదారులకంటే కొత్త కాంట్రాక్టర్ కూడా దీనికి అలాట్మెంట్ అయింది. ఇలాంటి టైంలో ఆయన వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చేస్తే ఇవాళ గతంలో ఇదే స్థలాన్ని అతను డబ్బున్న వాళ్ళకి కోటీశ్వరులకి అమ్మడానికి చూశాడు. అతను ప్రోటోకాల్ అంటే వాళ్ళ ఎమ్మెల్యే అన్నాడు. ఎమ్మెల్యే వచ్చాడు రమేష్ వచ్చాడంటేనే నేను వచ్చాను. పక్క గృహాల కేటాయింపు అవినీతిమయంగా మారిపోయిందని టీడీపీ నేతలు ఆరోపించారు. బాంబే గృహాల లబ్ధిదారుల్లో సగం మంది ఎమ్మెల్యే రౌతు అనుచరులేనని ఆరోపించారు. మొత్తం రాజమండ్రి ఇళ్ల నిర్మాణం అంతా కుంభకోణాలమయమైపోయింది. మొత్తం దగా దోపిడీకి కేంద్రంగా మారింది. ప్రతి ఇంటికి 50,000 నుంచి 50,000 దాకా ఇళ్లు అమ్ముకుంటున్నారు. ఎమ్మెల్యే స్వయంగా తన తాబేదారులను పెట్టి వార్డుకు ఒక ఏజెంట్ని పెట్టి అమ్మిస్తా ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యేనైనా తనకు తెలియకుండా ఇళ్ల కేటాయింపు కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యేను పిలవడం ఏంటని రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అయినా నాకు తెలియపరచకుండా ఇవాళ డ్రా తీస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఎమ్మెల్యేని పిలవకుండా డ్రా తీయడం హౌసింగ్ సంబంధించిన వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఏమిటో కూడా అర్థం కావట్లేదు. నా యొక్క మాటనే తీసుకోకుండా హౌసింగ్ వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్తే అదే చేస్తూ ఒక ఎమ్మెల్యే పక్కన ఉన్నాడనే విషయాన్ని కూడా పక్కన పెట్టి సొంతంగా చేయడం చాలా అన్యాయం. ఎన్నో ఏళ్లుగా గృహాల కోసం వెయిట్ చేసిన లబ్ధిదారులు నేతల గొడవ కారణంగా మళ్లీ ఎదురు చూపులే మిగిలాయి.